నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు, ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యల్లో ఉన్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది, అదే ఎసురుతో కలిస్తే అన్నం అవుతుంది, అదే పసుపుతో కలిపేస్తే దీవించే అక్షింతలు అవుతుంది, అదే బొగ్గుతో కలిపేస్తే చేతబడి అవుతుంది. మనం కూడా అంతే. మనం నలుగురిలో కలిసే విధానం బట్టే మన యోగ్యత నిర్ణయించబడుతుంది. ఒక తప్పు ఒక్కోసారి ఒక మనసు, ఒక ఆశ, ఒక స్వప్నం, ఒక భరోసా, ఒక బంధం అన్నిటినీ తెంచేస్తుంది. ఒక ఆలోచన ఆగదంలోనికి నెట్టేస్తుంది, మరొకటి ఆకాశానికి ఎత్తేస్తుంది. మరణం మనిషిని ఒకసారే చంపుతుంది, కానీ మనసు పడే బాధ మాత్రం మనిషిని ప్రతిరోజు చంపుతుంది. జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పుతుంది. అందులోనే కొన్ని తీయనమైన మధుర అనుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చేదు అయిన సంతృప్తిని కలగజేస్తాయి. ఏది ఏమైనప్పటికీ జీవితంలో మంచి చెడు, సుఖం దుఃఖం రెండూ ఉంటాయి. మంచిలో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది, చెడులో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించవలసి వస్తుంది. ఇదే జీవితం సత్యం. మూత మూసిన పాత్రలోనికి ఎంత పోసిన పాలు లోపలికి వెళ్ళవు. అలాగే మనసులో మూసి ఉన్న అజ్ఞానంలోనికి జ్ఞానం వెళ్ళదు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది, కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలివి ఉండదు. కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసినవారు, ఇతరులను దోచుకునేవారు ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసినవారు ఉన్నది దాచుకోలేరు. లోహపు బిందెకు ఉన్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చు, అదే మట్టి కుండకు ఉన్న సొట్టను తీయడానికి ప్రయత్నం చేస్తే అది అసలు పనికి రాకుండా పోతుంది. అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి. అందరినీ మార్చాలి అనుకోవడం అవివేకం. ఇరుకు ఆవాసాలలో ఆనందంగా బ్రతికేయచ్చు, కానీ ఇతరులకు ఆలోచనల మధ్య అక్షరమైనంత ఉంచలేం. ఎంత కష్టమ పడితే అంత అసలు, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహం. అందుకే ఏది ఎక్కువ చెయ్యకండి. లోకులకి మీరు ఆనందంగా ఉన్నారు లేదా అనే పట్టింపు ఎప్పుడూ ఉండదు. ఎంతసేపు మీ వల్ల వారికి ఆనందం కలుగుతుందా లేదా అని ఆలోచన తప్ప. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకు తోడుగా నడిచేవారుంటారు, కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి ఎంత కష్టమైనా. నీది కాని రోజు మౌనంగా ఉండు, నీదైన రోజు వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించినంత కాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రతిక్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి, దానిని అంచనా వేసిన వాడే జీవితంలో విజయం సాధించగలుగుతాడు. నిరాశ ఓటమికి ముఖద్వారం లాంటిది, దానిని నుంచి ఎంత తొందరగా బయటపడితే విజయం అంత త్వరగా లభిస్తుంది. శరీరానికి మరణం ఒకసారి మాత్రమే, కానీ మనసుకి తప్పు చేసిన ప్రతిసారి మరణమే. నీ బాధలు గాలిలాంటివి, అవి లేని చోటు అంటూ ఏమీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొట్టు రానివారుగా ఉన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండటమే నీ బలం. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడు లెక్క పెట్టవాడు దేనిని సాధించలేడు. సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. పరాయి వాళ్ళ దివ్య సోదరులతో జీవించడం కన్నా సొంత దైవ పూరి గుడిసెలో నివసించడం మిన్న. ఓపిక అనేది ఒక పువ్వు లాంటిది, అది అన్ని తోటల్లో వికసించదు.
నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకొని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చెయ్యవద్దు. నిన్ను గుర్తించుకునే వాళ్ళను మర్చిపోవద్దు. కొన్నిసార్లు ఒంటరిగానే ఉండటమే మంచిది అనిపిస్తుంది. ఎవరి మాటలకు బాధపడన అవసరం లేదు. మన కారణంగా ఎవరూ బాధపడనక్కరలేదు. నీ శత్రువు మాటలను విను, ఎందుకంటే నీలోని లోపాలు తప్పులు అందరికన్నా బాగా తెలిసేది వారికే. మన జీవితం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, శాశ్వతంగా నిలిచేది ఒకటే, అదే మన మంచితనం. ఈ ప్రపంచం చాలా వింతైనది. ఇక్కడ వంకరగా ఉంటే వారిని వదిలేస్తారు, మరి తిన్నగా ఉంటే వారిని దిగ్గొట్టేస్తారు. జీవితంలో చెయ్యకూడని 5 పనులు: మూర్ఖులతో వాదన, చెడ్డవారితో సావాసం, దొంగలతో పరిచయం, చేతగాని వాళ్ళతో వ్యాపారం, నచ్చని వాళ్ళతో జీవితం. ఎదగాలంటే ఓర్పుగా ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుపాటు లేకుండా జీవితంలోనూ ఏది సంపూర్ణం కాదు. మీ జీవితంలోనికి ఎవరు ఎప్పుడు వచ్చారు అని కాదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీతో ఎవరుంటారు అనేదే ముఖ్యం. ప్రతి మనిషి జీవితం ఒక తెల్ల కాగితమే. దాంట్లో వాళ్ళు రాసుకునే రాతను బట్టి వాళ్ళ తరలత మారుతూ ఉంటుంది. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమి చెయ్యలేకపోయినా జీవితంలో ఎప్పుడూ మర్చిపోరు. 1000 మందిని అయినా ఎదిరించి నిలబడు, అంతేకాని ఏ ఒక్కరి కోసం ఎదురు చూస్తూ మాత్రం నిలబడకు. ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది. ప్రవర్తన అనేది తెలుపు కాగితం లాంటిది. ఒకసారి దానిపై మరక పడితే మళ్ళీ తెలుపుకోవడం సాధ్యం కాదు. ఎప్పుడు భవిష్యత్తును నిర్మించదు, కానీ ఆశ నిర్మిస్తుంది. భయం ఈ భూమిపైన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతం అవుతాయి? అందుకే ప్రతి క్షణం నవ్వుతూ సంతోషంగా జీవించండి. కోల్పోయినవన్నీ పొందలేము, ఏమైనా కానీ పొందితే మాత్రం కోల్పోయిన వాటి కంటే గొప్పగా ఉండాలి. బంధం బలంగా ఉంటే అలక అందంగా ఉంటుంది. 3 ముళ్ళతో పడిన బంధం కంటే మనసుతో ముడిపడిన బంధం చాలా గొప్పది. మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరగాలి అని ఆశపడకూడదు. అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది చేరుతామని మర్చిపోకండి. నీకు కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివ్వకండి, కానీ నోటి నుండి మాట రానియద్దు. కన్నీటితో కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటి వారికి బాధ కలుగుతుంది. నీవు ఆపదలో ఉన్న వాళ్ళకి చేసిన సహాయం, ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టిన ఆహారం ఎప్పటికీ వృద్ధా పోదు. నీకు ఒకరి నమ్మకంతో పని లేదు, మిమ్మల్ని మీరు నమ్మకండి చాలు. మా సముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకం మీదే మీకు ఆధారపడి ఉంటుంది. చదువుకున్న వాడికి ఎంత చెప్పినా అర్థం కాకపోతే వారికి చెప్పటం దండగే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.